బిస్మిల్లా. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖురాన్ మరియు హదీస్ల ఆధారంగా ఇస్లాం గురించి మనం తెలుగు బుఖారీలో తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు మనం అమ్మ ఆయిషా రజల్లా గారి జీవిత చరిత్ర గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు 13వ భాగంలో ఉన్నాం. ఇంతకుముందు 12 భాగాల్లో వరకు కూడా మనం ఆయిషా రజల్లా గారి యొక్క పుట్టుక నుంచి, మరియు ఆమె మొహమ్మద్ అస్లం గారిని పెళ్లి చేసుకునే వరకు, తర్వాత ఆమె సంసారంలోకి వచ్చేంత వరకు, దాని తర్వాత ఆమె మరణించే వరకు, మరియు ఆమె మరణం రోజు వరకు జరిగిన కొన్ని సంఘటనల గురించి మనం తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆమె ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు జీవించి ఉన్నప్పుడు, ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు ఇంతకాలం అయిపోయిన తర్వాత జరిగిన సంఘటనలు అప్పుడు ఆమె ఎలా ఉండేవారు, ఎక్కడ ఉండేవారు, ఇలాంటి అనేక విషయాలు కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఈరోజు మనం అల్లా తలస్తే కనుక ఈరోజు మనం ఆమె యొక్క అల్లా పట్ల ఆమె యొక్క జీవన పద్ధతులు, ఆమె యొక్క ఆరాధన పద్ధతులు ఎలా ఉండేవి అనే విషయాలు కొన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని, అల్లా యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లా యొక్క చివరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క భార్యల్లో ఒక భార్య అయినటువంటి అమ్మ ఆయిషా రజల్లా గారు గురించి మనం చూస్తూ ఉన్నాం. అల్లా సుబ్హానహు తాలా వీరందరిపైన శాంతి సౌఖ్యాలు కురిపించాలి. ముందుగా నేను ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన దరోదు పంపిస్తూ ఉన్నాను. ఓ అల్లా, ఇబ్రాహీం అలైహి గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సౌఖ్యాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సౌఖ్యాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేసి అంతిమ దినం రోజు వసలిత స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించడం వల్ల ఆమీన్. ఇక ఉమ్మిల్ మొమినిన్ అయినటువంటి ఆయిషా రజల్లా గారు బాల్యం నుండి యవ్వనం వరకు మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పవిత్ర సాంగత్యంలోనే గడిపారు. మొహమ్మద్ సల్లం గారు ప్రపంచంలో నైతికతకు, పరిపూర్ణతను వసగడానికి ప్రభవింపజేయబడిన మహామనిషి. మొహమ్మద్ సల్లం గారి గురించి దివ్య ఖురాన్లో, ఓ ప్రవక్త, నీవు నైతికంగా ఉన్నత శిఖరాన్ని అధిరోహించి ఉన్నావు అని ఖురాన్లో 68వ అధ్యాయం 4వ వాక్యంలో చెప్పడం జరిగింది. అటువంటి మహోన్నత శీలం కల మానవ మహోపకారి శిక్షణలో పోతపోయబడే మహా అవకాశం ఈ మాననీయమనికి లభించింది. అంటే అటువంటి ఖురాన్లో అల్లా సుమతల ఆ విధంగా అల్లా సుమతల అని ఒక రోల్ మోడల్గా ఇచ్చినటువంటి ఒక ప్రవక్త యొక్క కనుసన్నల్లో అల్హమ్దులిల్లా ఈ యొక్క అమ్మ ఆయిషా రజల్లా గారి యొక్క జీవితం అనేది నడిచింది. కనుక ఆయిషా రజల్లా గారు నైతిక స్థానం ఎంతో ఉన్నతమైనది. ఆమె గొప్ప సంస్కారవంతురాలు. ఆమె ఔదార్యం, ఆత్మతృప్తి, దయార్ధత గల మహిళమణి, సాత్వికురాలు. దైవ ఆరాధనలో అల్లా పట్ల ఆరాధనలో నిమగ్నులై ఉండేవారు. ఆత్మతృప్తి, స్త్రీ సంతృప్తి, ఇవి రెండు ఒకచోట ఇమడలేవు కొన్నిసార్లు. పైగా ఇవి పరస్పర విరుద్ధ అంశాలుగా ఉంటాయి. నేను పరలోకంలో అందరికన్నా అధికంగా మహిళలను చూశాను అని నేను అంటే కాదు మొహమ్మద్ అస్లం గారు ఏమన్నారంటే, మేరాజ్ యాత్రకు వెళ్ళి వచ్చిన తర్వాత ఒక సంఘటనలో, నేను నరకంలో అందరికన్నా అధికంగా మహిళలను చూశాను అని ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు చెప్పినట్లు ప్రామాణిక హదీసుల్లో ఉంది. ఎందుచేత అని అడిగితే, భర్తల పట్ల కృతజ్ఞతాభావం కారణంగా అని మొహమ్మద్ అస్లం గారు వివరించారు అని సహీ బుఖారీ హదీస్ గ్రంథంలో బహిష్టు ప్రకరణంలో హదీస్ నెంబర్ 304లో చూడవచ్చు. అయితే ఆయిషా రజల్లా గారిలో ఇవి రెండు చక్కగా ఇమిడిపోయాయి. ఆమె తన దాంపత్య జీవితాన్ని ఎటువంటి పేదరికంలో, పస్తులలో గడిపారో ఇంతకుముందు భాగాలలో మనం కొన్ని విషయాలు చూడటం జరిగింది. కానీ ఎన్నడూ ఆమె తన అసంతృప్తిని కానీ, మేలును మరిచే మాటల్ని కానీ ఆమె నోట రానివ్వలేదు. ఖరీదైన వస్త్రాలను కానీ, విలువైన ఆభరణాలు కానీ, బ్రహ్మాండమైన మేడలు మిద్దెలు కానీ,
రుచికరమైన మధుర భక్ష్యాలు కానీ ఆమెకు భర్త ద్వారా లభించలేదు. కానీ అదే సమయంలో విజయధనం వరదలా ఒకవైపు వచ్చి మరోవైపు వెళ్ళిపోవటాన్ని ఆమె కళ్ళారా వీక్షించేవారు. కానీ ఎన్నడూ అవి కావాలి ఇవి కావాలి అని కోరుకోలేదు, వాటి కోసం ఆశపడను లేదు. మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పరమపదించిన ఇంతకాలైపోయిన తర్వాత ఇన్నాలిల్లాహి వా ఇన్నాలిలై రాజిఊన్ ఒకసారి ఆమె భోజన ఏర్పాటు చేయమని కోరారు. తర్వాత ఏమన్నారంటే, నేను ఎన్నడూ కడుపు నిండా తినను, కడుపు నిండా తినటం వల్ల ఏడుపు రాదేమోనని నా భయం అని అన్నారు. అలా ఎందుకు అని ఒక శిష్యుడు ప్రశ్నించగా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఈ లోకాన్ని వీడిపోయిన పరిస్థితి నాకు జ్ఞాపకం వస్తుంది. అల్లాహ్ సాక్షిగా ఆయన ఎన్నడూ రోజుకు 2 సార్లు కడుపు నిండా రొట్టె మాంసం తినలేదు అని సమాధానమిచ్చారు. అల్లాహు అక్బర్. ఈ యొక్క విషయాలు సునెనే తిర్మిజీ హదీస్ గ్రంథంలో ఐహిక అనాసక్తకత ప్రకరణంలో హదీస్ నెంబర్ 2356లో మనం చూడవచ్చు. చూడండి ఎంత సాదాసీదగా, ఎంత సింపుల్గా ప్రవక్త గారు కానీ ప్రవక్త సతీమణులు కానీ అల్హమ్దులిల్లా ఎంత సింపుల్గా జీవించేవారు. మరి మనం ఈనాడు అన్నీ ఉన్నా సరే మరి ఆరాధనలో ఎలా ఉన్నాం, జీవన పద్ధతుల్లో ఎలా ఉన్నాం, తోటివారితో ఎలా ఉన్నాం, అల్లా పట్ల భయం భక్తి గౌరవ మర్యాదతో ఎంతవరకు మెలుగుతున్నాం, ఒక్కసారి అల్లా మనల్ని ఉంచిన పరిస్థితి ఎలాంటిది, మరి అన్ని అల్లా సుబ్హానహు మనకి ఇచ్చిన దాన్ని అన్ని ఇస్తున్నా కూడా ఎటువంటి వాతావరణంలో పెట్టినా కూడా మన యొక్క పద్ధతులు ఎలా ఉన్నాయో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇకపోతే అల్లా ఆమెను ఆయిషా రజిల్లా గారును సంతాన భాగ్యానికి దూరం చేశాడు. కానీ సామాన్య ముస్లింల పిల్లలను ముఖ్యంగా అనాథలను పోషించేవారు, వారి విద్యాశిక్షణకై ఏర్పాట్లు చేసేవారు, వారి వివాహ బాధ్యతలను కూడా నెరవేర్చేవారు. ఇవన్నీ కూడా మువత్తా ఇమాం మాలిక్ జకాత్ ప్రకరణంలో 1/251లో మనం చూడవచ్చు. ఇక ఒకసారి మహిళలకు సహాయం చేసేవారు. అల్లా ఆమెను దైవ ప్రవక్త అంతఃపురానికి మహారాణిగా చేశాడు. అందువల్ల ఆమె ఈ బాధ్యతను ఎంతో హుందాగా నిర్వర్తించేవారు. స్త్రీలు ఎప్పుడైనా ఏదైనా అవసరార్థం మొహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క సన్నిధికి వస్తే వారికి సహాయం చేసేవారు. వారి సహాయం కోసం మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి సిఫారసు చేసేవారు. ఇవన్నీ కూడా ముస్నద్ అహ్మద్లో, బుఖారీ హదీస్లో, ముస్లిం హదీస్ గ్రంథాల్లో కూడా మనం చూడవచ్చు. ఇక భర్తకు ఎలా విధేయత చూపేవారు అంటే, దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారికి ఆయిషా రజిల్లా గారు విధేయత చూపడంలో, ఆయన్ని సంతోష పెట్టడంలో రేయిం బవళ్ళు రాత్రి పగళ్ళు నిమగ్నులై ఉండేవారు. ఒకవేళ ఎప్పుడైనా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ముఖం మీద ఏ కాస్త అసహనం, అసంతృప్త ఛాయలు, అటువంటి పోలికలు, అటువంటి ఏవైనా ఆయన ముఖం మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ముఖంలో కనిపిస్తే ఆందోళన చెందేవారు. ఈ యొక్క విషయాలన్నీ కూడా మనం హదీస్ గ్రంథాలలో చూడవచ్చు. సమీప బంధువులను ప్రత్యేకంగా కనిపెట్టుకుని ఉండేవారు. సాధారణంగా వాళ్ళు ఏమి అడిగినా దాటవేసేవారు కాదు. ఒకసారి మహానీయ అబ్దుల్ బిన్ జుబైర్ రజిల్లా గారిపై ఒకనొక విషయంలో కినుక వహించి ఆయనతో ఎప్పుడూ మాట్లాడినని ఒట్టేసుకున్నారు. కానీ మొహమ్మద్ సల్లల్లాహు గారి బంధువులు సిఫారసు చేసినప్పుడు వాళ్ళ మాటను త్రోసిపుచ్చలేకపోయారు. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు స్నేహితుల ఎడల కూడా ఎంతో గౌరవాదరాలతో మెలిగేవారు. సాధారణంగా వాళ్ళ అభ్యర్థనను త్రోసిపుచ్చేవారు కాదు. ఇక పరోక్ష నిందలు, దుర్భాషకు దూరంగా ఉండేవారు. ఆమె ఎన్నడూ ఎవరిని గురించి కూడా చెడుగా మాట్లాడేవారు కాదు. ఆమె ఉల్లేఖనాలు వేల సంఖ్యలో ఉన్నాయి. కానీ ఆ రికార్డులలో ఎక్కడ ఆయిషా రజిల్లా గారు ఏ వ్యక్తి గురించి కూడా నోరు పారేసుకున్న పదం ఏది దొరకలేదు. సవతులను ఆడిపోసుకోవటం కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. అయితే ఆయిషా రజిల్లా గారు ఎంత హుందాగా, మరెంత విశాల హృదయంతో తన యొక్క సవతుల్లోని మంచితనాన్ని ప్రస్తుతించేవారో మనం ఇంతకు ముందు హదీసుల్లో కూడా చూసాం. ఇక అపనింద అంటే ఇఫ్క్ సంఘటన సందర్భంగా హస్సాన్ రజిల్లా గారు పోషించిన పాత్ర వల్ల
అమ్మ ఆయిషా రజిల్లా గారికి ఎంతో మనస్తాపం కలిగిన సంగతి మనం ఇంతకుముందు చూసాం. ఇక తర్వాత కాలంలో మహానీయ హసన్ బిన్ సాబిత్ రజిల్లా గారు ఆమె సమావేశాలకు వచ్చినప్పుడు సంతోషంగా ఆయన కోసం చోటు కల్పించేవారు. ఒకసారి మహానీయ హసన్ రజిల్లా గారు వచ్చి కవితలు వినిపించేవారు. వాటిలో ఒక కవితకు అర్థం ఏమిటి అంటే, ఆమె అమాయకులు శీలవతులు అయిన స్త్రీలపై అపనింద మోపదు. ఆ క్షణంలో ఆయిషా రజిల్లా గారికి ఇఫ్క్ సంఘటన జ్ఞప్తికి వచ్చింది. కానీ తమరైతే అలాంటి వారు కారు అని మాత్రం స్పందించారు. ఆయిషా రజిల్లా గారి బంధువులు కొందరు ఇఫ్క్ సంఘటనలో హసన్ రజిల్లా గారి పాత్రను గుర్తు చేస్తూ ఆమె గారి సమక్షంలో హసన్ రజిల్లా గారును కించపరిచేందుకు ప్రయత్నించారు. కానీ ఆమె వాళ్ళను కఠినంగా వారిస్తూ, ఆయన్ని ఏమీ అనకండి, మొహమ్మద్ సల్లం గారి తరపున ముస్రిక్ కవులకు ధీటుగా జవాబిచ్చేవారు అని చెప్పారు. ఒకసారి ఒక వ్యక్తి ప్రస్తావన వచ్చింది. ఆయిషా రజిల్లా గారు అతనిలోని లోపాన్ని ప్రస్తావించారు. విశ్వాసుల మాత ఆ వ్యక్తి చనిపోయాడు అని శిష్యులు చెబితే వెంటనే ఆ వ్యక్తి మన్నింపు కోసం ప్రార్థించారు. ఇప్పుడే మీరు ఆ వ్యక్తిలోని లోపాన్ని గురించి చెప్పారు కదమ్మా, మరి అలాంటప్పుడు అతని మన్నింపు కోసం ప్రార్థిస్తారేమిటి అని అక్కడ ఉన్నవారంతా ప్రశ్నించగా, మృతుల గురించి ఎప్పుడూ ప్రస్తావించినా వారిలోని మంచిని మాత్రమే ప్రస్తావించండి అని మొహమ్మద్ సల్లల్లాహు అలైహి గారు సమాధానమిచ్చారు అని అమ్మ ఆయిషా రజిల్లా గారు తెలియజేశారు అని తిరిమిజి హదీస్ గ్రంథం అంత్యక్రియల ప్రకరణం హదీస్ నెంబర్ 1937లో చెప్పడం జరిగింది. ఇక ఉపకారానికి అన్యమనస్కంగానే స్వీకరించేవారు. సాధారణంగా ఎవరి ఉపకారాన్ని కూడా స్వీకరించేవారు కాదు. ఒకవేళ స్వీకరించినా సాధ్యమైనంత వరకు ప్రత్యుపకారం చేసేవారు. ఇరాక్ విజయం తర్వాత విజయధనంలో భాగంగా ఒక చిన్న ముత్యాల పెట్టె ఖలీఫా వద్దకు వచ్చింది. ఆయన అందరి అనుమతితో ఆ పెట్టెను ఆయిషా రజిల్లా గారికి కానుకగా పంపారు. ఆయిషా రజిల్లా గారు ఆ పెట్టెను తెరిచి చూసి, అల్లా ఖత్తాబు పుత్రిని ఉపకారాల బరువును మోస్తూ ఉండటానికి ఇక నన్ను సజీవంగా ఉంచకు అని పలికారు. రాజ్యం నలుమూలల నుండి ఆమె వద్దకు కానుకలు నజరానాలు వచ్చేవి. కానుకలు పంపిన వారికి వాటి బదులు పంపించండి అని తన సేవకులకు ఆజ్ఞాపించేవారు. అబ్దుల్లా బిన్ ఆమిర్ రజిల్లా గారు అనే ఒక అరబ్బు శ్రీమంతుడు కొంత నగదును కొన్ని దుస్తులను కానుకగా పంపించగా వాటిని వాపసు చేయాలనుకున్నారు. కానీ అంతలో మొహమ్మద్ అస్లం గారు వారి ఒక ప్రవచన జ్ఞప్తికి వచ్చి వాటిని స్వీకరించారు. ఇక పొగడతలకు చాలా దూరంగా ఉండేవారు అమ్మ ఆయిషా రజిల్లా గారు ఉమ్మల్ మోమెనూన్. ముఖస్తుతిని అంటే మన ముఖం ముందు ఎవరైనా పొగుడుతూ ఉంటే అస్సలు ఇష్టపడేవారు కాదు. కానీ ఈరోజు మనం స్టేజీని ముంగట లేదా మనల్ని ముంగట నిలబెట్టి ఎవరైనా పొగుడుతూ ఉంటే మనం వింటూ ఉంటాం, అలా వినడానికి ఇష్టపడుతూ ఉంటాం. కానీ ఇస్లాంలో ఇలా ఎవరైనా ఒకరిని ముందు పెట్టి ఇంకొకరు అలా పొగుడుతూ ఉంటే మొహమ్మద్ సల్లం గారు చెప్పారు వారి నోట్లో మట్టి వేయమని. అలా పొగడటం వల్ల మనలో అహంకారం గర్వం ఇలాంటివి అనేక రకాల ఆలోచనలు పెరుగుతాయి, అహం పెరుగుతుంది అని. అందుకని ముఖం ముందు ఎవరైనా పొగిడితే కనుక అమ్మ ఆయిషా రజిల్లా గారు ఇష్టపడేవారు కాదు. ఆత్మస్థుతి అంతకన్నా గిట్టేది కాదు. ఎవరైనా పొగిడితే ఆ మనిషి అక్కడ లేనప్పుడు పొగడాలి, ఆ మనిషి గురించి చెప్పుకుంటే పర్వాలేదు, ఆ మనిషిని పొగిడితే పర్వాలేదు. కానీ ఆ వ్యక్తిని ముందు పెట్టుకొని పొగడటం మంచిది కాదనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక అమ్మ ఆయిషా రజిల్లా గారు మరణ వ్యాధికి గురైనప్పుడు మహానీయ ఇబ్నే అబ్బాస్ రజిల్లా గారు పరామర్శకు వచ్చారని తెలిసింది. ఆయన గనక లోపలికి వస్తే తనపై ప్రశంసల వర్షం కురిపిస్తారని తెలుసు. అందుకే అనుమతి ఇవ్వడానికి తడపటాయించారు. కానీ అక్కడున్న బంధువులు ప్రాధేయపడటంతో సరే అని అన్నారు. ఆమె అనుమానం నిజమే అయ్యింది. అబ్బాస్ రజిల్లా గారు లోపలికి రాగానే ఆటోమేటిక్గా ఆయన యాదృచ్ఛికంగా ఆమెను పొగడటం మొదలెట్టారు. ఇది విని, అయ్యో నేను అసలు పుట్టకుండానే ఉంటే ఎంత బాగుండేది అని అన్నారు.
ఈ విషయాలన్నీ కూడా సహీ బుఖారీ వ్యాఖ్యాన ప్రకరణం హదీస్ నంబర్ 4753లో చూడవచ్చు. ఇక ఆమె స్వాభిమానం కలవారు, అనుకువ వినమ్రత మొండిగా ఉన్నప్పటికీ ఆమె స్వాభిమాని. ఒక్కోసారి ఈ స్వాభిమానం ఇతరుల పట్ల కరకుగా కూడా పరిణమించేది. స్వయంగా మొహమ్మద్ సల్లల్లాహు గారి ఎడల సైతం అది ప్రేమకై అహంకారంగా మారేది. ఇఫ్క్ సంఘటన సందర్భంగా మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు ఆమె సౌశీల్యానికి నిర్దోషిత్వానికి సంబంధించిన ఆయతులను చదివి వినిపించినప్పుడు, అమ్మాయి సంతోషించు, నీ భర్తకు కృతజ్ఞతలు తెలుపుకో అని తల్లి చెబితే, నేనెందుకు మొహమ్మద్ సల్లల్లాహు గారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి, నాకు సౌశీల్యాన్ని పవిత్రతను ప్రసాదించిన ఆ అల్లాకి మాత్రమే నేను కృతజ్ఞతలు తెలుపుకుంటాను అని ఆమె చెప్పిన విషయం మనం ఇంతకుముందు సహీ బుఖారీ కితాబుల్ మగాజీ హదీస్ నెంబర్ 4141లో సహీ ముస్లింలో కూడా చూడటం జరిగింది. మొహమ్మద్ సల్లల్లాహు గారిపై అలిగి ఉన్నప్పుడు మొహమ్మద్ సల్లల్లాహు గారి పేరు మీద ప్రమాణం చేయడం మానేసేవారన్న విషయం కూడా మనం చదువుకున్నాం ఇంతకుముందు. ఇవన్నీ ప్రేమతో కూడిన వయ్యారాలు. అలగటం అంటే అలగటం అన్నమాట, వగలు. వీటిని మనం ఆ దృష్టితోనే చూడాలి. ఆమె ఒక ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారికి శిష్యురాలన్నది ఎంత సత్యమో, ఒక భర్తకు భార్య అన్నది కూడా అంతే సత్యం. అందుకే భార్య దగ్గర భర్త దగ్గర భార్య ఎలా అలుగుతుందో అలా అలిగినటువంటి సంఘటనలు కొన్ని ఉన్నాయన్నమాట. ఇక అబ్దుల్లా బిన్ జుబైర్ రజిల్లా గారు తన పినతల్లి సేవలో ముందు ఉండేవారు. ఆమెకు కానుకలు ఇస్తూ ఉండేవారు. కానీ ఆమెలోని దాతృత్వ గుణం కారణంగా తనకు అందే కానుకల్లో అత్యధిక భాగాన్ని ప్రజలకు దానంగా ఇస్తూ ఉండేవారు. ఆమె గారి ఈ వైఖరికి విసుగెత్తిపోయిన ఇబ్నే జుబైర్ రజిల్లా గారు, లాభం లేదు, ఇక ఆమె చేతిని ఆపటం అవశ్యమైపోయింది అన్నారు. అలా ఇలా అన్నారని తెలుసుకున్న ఆయిషా రజిల్లా గారు, ఇక మీదట వాడు ఇచ్చిన ఏ వస్తువు ముట్టనుగాక ముట్టను, వాడితో మాట్లాడను అని ఒట్టేసుకున్నారు. అక్క కొడుకుతో మాట్లాడమని చాలామంది సిఫారసు చేశారు, కానీ ఆమె ససే మీరా అన్నారు. చివరకు మొహమ్మద్ సల్లల్లాహు గారు బంధువులు మధ్యవర్తిత్వం నెరపడంతో ఆమె మెత్తపడ్డారు. తన ప్రమాణాన్ని ఉపసంహరించుకొని దానికి గాను పరిహారం కూడా చెల్లించి అక్క కొడుకుతో మాట్లాడటం మొదలుపెట్టారు. ఈ విషయాలన్నీ సహీ బుఖారీ కితాబుల్ మనాకిబ్ హదీస్ నెంబర్ 3505లో చూడవచ్చు. సాధారణంగా పౌరుషవంతుల్లో న్యాయవర్తనం తక్కువగానే ఉంటుంది. అయితే కారుణ్యమూర్తి సల్లల్లాహు అలైహి వసల్లం శిక్షణలో నిగ్గు తెలియని వారి నుండి మంచిని తప్ప మరొకటి ఆశించలేము. పరస్పర విరుద్ధమైన ఈ రెండు గుణాల మధ్య ఆమె నైతిక సమన్వయం సాధించగలిగారు. ఒకే సమయంలో ఆమె స్వాభిమానిగా ఉంటూనే న్యాయశీలిగా కూడా ఉండేవారు. సహీ ముస్లింలో వచ్చిన ఒక సంఘటన, ఒకసారి ఈజిప్టు నుండి ఒక వ్యక్తి అమ్మ ఆయిషా రజిల్లా గారి దగ్గరికి వచ్చినప్పుడు, మీ ప్రదేశంలో గవర్నర్గా ఉన్న వ్యక్తి వైఖరి యుద్ధరంగంలో ఎలా ఉంటుంది అని ఆమె అతనిని అడిగారు. దానికి అతను, ఆయన వైఖరిలో అభ్యంతరకరమైన విషయం ఏమీ మాకు కనిపించలేదు, ఎవరి ఒంటి అయినా చచ్చిపోతే మరొక ఒంటిను ఆయన సమకూరుస్తూ ఉంటారు, సేవకుడు లేడని అంటే సేవకుణ్ణి ఇస్తుంటారు, ఖర్చులకు డబ్బులు లేవని అన్నప్పుడు డబ్బులు కూడా ఇస్తుంటారని వివరించాడు. అప్పుడు ఆమె ఏమన్నారంటే, అతడు నా తమ్ముడు మొహమ్మద్ బిన్ అబీబకర్ పట్ల ఎలాంటి దుర్వ్యవహారం చేసి ఉన్నా అతని ఆ దుర్వ్యవహారం కారణంగా నేను ఒక సత్యాన్ని నీకు చెప్పకుండా ఉండలేను. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు, నేను ఇప్పుడున్న ఈ కుటీరంలోనే ఈ విధంగా దువా చేశారు. ఆ దువా ఏమిటి అంటే, వల్ల నా అనుచర సముదాయంలోని ఏ రాజ్యపాలకుడు గవర్నర్ అయినా ఉమ్మత్ పట్ల కఠినంగా వ్యవహరిస్తే గనక నీవు కూడా అతని పట్ల కఠినంగానే వ్యవహరించు. మరెవరైతే మృదువుగా మసలుకుంటాడో అతని పట్ల నీవు కూడా మృదువుగానే మసలుకో అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు దువా చేశారు అని అమ్మ ఆయిషా రజిల్లా గారు చెప్పారు అని సహీ ముస్లిం హదీస్ గ్రంథంలో నాయకత్వ ప్రకరణం హదీస్ నెంబర్ 1828లో తెలియజేయడం జరిగింది. అందుకే మనం ఎక్కడైనా ఒక లీడర్గా, ఒక అమీర్గా, ఒక నాయకుడిగా
ఒక అధికారిగా ఉంటే మనం ఎలా ఉండాలి, ఇతరుల పట్ల న్యాయంగా ఉండాలి అని, ఇతరుల పట్ల మృదువుగా ఉండాలి అని, ఇతరులతోటి గర్వంగా మాట్లాడకూడదు, వారిని తిట్టడం, కొట్టడం, అరవటం, వారిని హింసించడం, వారిని పరువుదీయటం, మన అవసరాల కోసం వారిని వాడుకోవటం, మన అవసరాల కోసం వారిని హింసించడం ఇలాంటివి చేయకూడదని మరి ఈ యొక్క హదీస్ ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. ఇక మూర్తి భవించిన సాహసం చేసేవారు రాత్రి వేళల్లో లేచి అమ్మ ఆయిషా రదల్లా గారు ఒక్కరే కరణ వాటికకు వెళ్ళేవారు. సహీ ముస్లింలో కితాబుల్ జనాయిజ్ హదీస్ నెంబర్ 974లో చూడవచ్చు. యుద్ధరంగంలోకి వచ్చి నిర్భయంగా నిలబడేవారు. చూడండి, ఆమె రాత్రిపూట కబ్రస్థానికి కూడా వెళ్ళేవారు అని, రాత్రిపూట అదేవిధంగా యుద్ధరంగంలో అంటే యుద్ధంలో కూడా పాల్గొనేవారు అని, ఉహుద్ యుద్ధంలో ముస్లింలు కష్టాల్లో చిక్కుకున్నప్పుడు తన వీపుపై నీళ్లు తిత్తులను మోసుకుని వచ్చి క్షతగాత్రుల దాహం తీర్చేవారు అని, ఇవన్నీ కూడా సహీ బుఖారీ యుద్ధాల ప్రకరణం హదీస్ నెంబర్ 4064లో చూడవచ్చు. కందక యుద్ధ సందర్భంగా మరి నలువైపుల నుండి ముస్లింల వాడను ముట్టడించి ఉన్నప్పుడు నగరం లోపల ఏ క్షణంలోనైనా యూదుల మెరుపు దాడి చేసే ప్రమాదం పొంచి ఉన్నప్పుడు ఆమె కోటలో నుండి నిర్భయంగా బయటకు వచ్చి రణరంగ స్వరూపాన్ని పర్యవేక్షించారు. యుద్ధాల్లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వండి అని అల్లా యొక్క ప్రవక్త అయినటువంటి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని కోరారు కూడా, కానీ అనుమతి లభించలేదు. జమల్ యుద్ధంలో ఆమె తన సైనికులకు సారథ్యం వహించిన తీరు కూడా ఆమెలోని సహజ సిద్ధమైన శౌర్యానికి ప్రతీకే. దాతృత్వం రీత్యా ఆయిషా రజల్లా గారు సద్గుణాలలో అన్నిటికన్నా విశిష్టమైనది ఆమెలోని ఔదార్యం. దాతృత్వ గుణం, అక్కా చెల్లెళ్ళిద్దరు అస్మా ఆయిషా రజల్లా గారు ఇద్దరు గొప్ప ఉదాత్త గుణం కలవారే. అబ్దుల్లా బిన్ జుబైర్ రజల్లా గారు ఏమన్నారంటే, నేను వీరిద్దరి కన్నా ఎక్కువ దాతృత్వ గుణం కలవారని చూడలేదు, కాకపోతే వ్యత్యాసం అల్లా ఒక్కటే, ఆయిషా రజల్లా గారు కొద్ది కొద్ది మొత్తాన్ని జమ చేసేవారు, పెద్ద మొత్తం పోగాక దానంతటిని ఒకేసారి పంపిణీ చేసేవారు. అయితే అస్మా రజల్లా గారి పరిస్థితి దానికి భిన్నంగా ఉండేది. ఆమె వద్దకు ఎంత ధనం వచ్చినా భద్రపరచకుండా అప్పటికప్పుడే దానం చేసేసేవారు. ఇవన్నీ కూడా అల్ అరబుల్ ముఫ్రదిల్ బుఖారీ 283లో చూడవచ్చు. ఎప్పుడూ రుణగ్రస్తులై ఉండేవారు. అస్మా రజల్లా గారు వీలైన చోటల్లా అప్పులు చేసేవారు. అదేంటమ్మా మీకు అప్పు తీసుకోవాల్సినంత అవసరం ఏముంది అని ప్రజలు అడిగితే, అప్పు చేసి దానిని తీర్చాలన్న చింతన కలిగి ఉండేవారికి అల్లా తోడ్పాటుతో ఉంటాడు, నేను ఆ తోడ్పాటుని వెతుకుతున్నాను అని అనేవారంట. అల్లాహు అక్బర్. ఇది ముస్నద్ అహ్మద్లో 699లో చూడవచ్చు. ఇక అడిగిన వారందరికీ అమ్మ ఆయిషా రజల్లా గారు కాదనకుండా ఇంట్లో ఎంత అల్పమైన వస్తువు ఉన్నా సరే ఇచ్చి పంపేవారు. ఒకసారి ఒక యాచకురాలు వచ్చింది, ఆమె చంకలో ఇద్దరు పిల్లలున్నారు. కాకతాళీయంగా ఆ సమయంలో దైవ సందేశహారుని అంతఃపురంలో ఒక్క ఖర్జూరం తప్ప మరేమీ లేదు. మొహమ్మద్ సల్లల్లాహు గారి ఇంట్లో ఒక్క ఖర్జూరం తప్ప ఏమీ లేదు. దాన్ని రెండు ముక్కలుగా చేసి చెరో ముక్క ఇచ్చారు. మొహమ్మద్ సల్లల్లాహు గారు ఇంటికి వచ్చిన తర్వాత జరిగిందంతా ఆయనకు వినిపించారు. తర్వాత ఒకసారి ఒక బిచ్చగాడు వచ్చాడు. ఆమె ముందు కొన్ని ద్రాక్ష పండ్లు ఉన్నాయి. ఒక ద్రాక్ష పండును అతనికి ఇచ్చారు. అతను ఆ పండును ఆశ్చర్యంగా చూసి, ఒక్క ద్రాక్ష పండును కూడా ఎవరైనా దానం చేస్తారా అని అడిగాడు. దానికి ఆమె, అందులో ఎన్ని అణువులు ఉన్నాయో పరికించి చూడు అని సమాధానమిచ్చారు. దాని తర్వాత ఇంకో ఇక్కడ ఒక ఖురాన్ వాక్యం ఉంది, ఎవడైనా అణువంత సత్కార్యం చేసి ఉన్నా సరే దాన్ని అతను చూసుకుంటాడు అని ఖురాన్లో 99వ అధ్యాయం 7వ వాక్యంలో చెప్పబడింది. ఎవడైనా అణువంత సత్కార్యం చేసి ఉన్నా సరే దాన్ని అతను చూసుకుంటాడు అని ఉంది. ఇక ఉర్వా రహమతుల్లా గారు ఏమన్నారంటే, ఒకసారి ఆయిషా రజల్లా గారు తన ముందరే 70,000 మొత్తాన్ని పూర్తిగా అల్లా మార్గంలో దానం చేసేసి తన పైట కొంగును దులుపుకుంటూ వెళ్ళిపోయారు అని చెప్పారు.
ఒకసారి అమీర్ మువావియా రజల్లా గారు 100,000 దిర్హాములు పంపారు. సాయంత్రం అయ్యేసరికల్లా ఏ కొంచెం కూడా తన దగ్గర లేకుండా డబ్బంతా అగత్య పురులకు పంచిపెట్టేశారు ఆమె. యాదృచ్ఛికంగా ఆ రోజు ఆమె ఉపవాసం కూడా ఉన్నారు. ఇఫ్తార్ కోసమైనా ఏదన్నా కాస్త ఉంచుకుంటే బాగుండేది కదా అని సేవకురాలు చెబితే, ఆ విషయం కాస్త ముందే చెబితే బాగుండేది కదా అన్నారు. ఇలాంటిదే మరొక సంఘటన మహానీయ ఇబ్నే జుబైర్ రజల్లా గారు ఒకసారి 2 పెద్ద సంచుల నిండా 100,000 దిర్హములను పంపించారు. ఆమె ఆ నగదు మొత్తాన్ని ఒక పళ్ళెంలో పెట్టుకుని పంపిణీ చేయడం మొదలెట్టారు. ఆ రోజు కూడా ఆమె ఉపవాసం పాటిస్తున్నారు. సాయంత్రం అయ్యేసరికి అవగానే ఇఫ్తార్ భోజనం తీసుకురమ్మని సేవకురాలని కోరారు. దానికి ఆమె ఉమ్మల్ మొమినిన్ ఆ డబ్బుతో కొద్ది మాంసమైనా ఇఫ్తార్ కోసం తెప్పించుకుంటే బాగుండేది కదా అని అంటే, ఇప్పుడు చెప్పే లాభం ఏమిటి, ముందే ఎందుకు గుర్తు చేయలేదు అని అన్నారు. ఒకసారి ఇలాంటిదే మరో సంఘటన ఎదురైంది. ఆ రోజు కూడా ఆమె ఉపవాసం ఉన్నారు. ఇంట్లో ఒక రొట్టె తప్ప మరేమీ లేదు. అంతలో ఒక యాచకురాలు వచ్చింది. ఉన్న ఆ రొట్టె ఇచ్చేసేయ్ అని సేవకురాలని ఆజ్ఞాపించారు. అమ్మగారు సాయంత్రం ఉపవాస విరమణలో ఏం తింటారు అని సేవకురాలు సందేహపడగా, ముందైతే ఇదైతే ఇచ్చేసేయి అని పురమాయించారు. సాయంత్రం ఎవరో మేక మాంసం కూరను కానుకగా పంపిస్తే, చూసావా, నీవు చేసిన రొట్టె కన్నా శ్రేష్టమైన వస్తువును అల్లా పంపించాడు అని సేవకురాలతో అన్నారు. తానుండే ఇల్లును కూడా మహానీయ ఆమీర్ మువావియా రజల్లా గారికి అమ్మేశారు. దాని ద్వారా వచ్చిన సొమ్ముని కూడా అల్లా మార్గంలో ఖర్చు పెట్టేశారు. అల్లాహు అక్బర్. మహానీయ అబ్దుల్లా బిన్ జుబైర్ రజల్లా గారు ఎవరో కాదు, ఆయిషా రజల్లా గారి యొక్క అక్క కొడుకే. ఆమె దృష్టిలో ఈయన ఎంతో ప్రియతముడు. పిన్నమ్మకు ఎక్కువగా సేవలు చేసేవారు అబ్దుల్లా. కానీ ఆమెలోని దాతృత్వాన్ని చూసి ఆయన కూడా కంగారు పడిపోయారు. లాభం లేదు, ఇక నుండి ఆమె గారి చేతిని ఆపడం అవసరం అనే మాట ఆయన నోట వెలువడింది. ఈ సంగతి తెలిసిన పిన్నమ్మ గారికి కోపం వచ్చింది. ఇబ్నే జుబైర్ రజల్లా గారితో ఇక ఎన్నటికీ మాట్లాడను అని ఒట్టేసుకున్నారు. వాడు నా చెయ్యిని ఆపేటంతటి పెద్దవాడైపోయాడా అని కూడా మండిపడ్డారు. ఇబ్నే జుబైర్ రజల్లా గారు చాలా కాలం వరకు పినతల్లికి దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. మళ్ళీ ఎట్టకేలకి అతి కష్టం మీద ఆయన్ని క్షమించారు అని సహీ బుఖారీ కితాబుల్ మనాకిబ్ హదీస్ నెంబర్ 3505లో ఈ యొక్క విషయాలు చూడొచ్చు. ఇక దైవభీతి ఆర్ద్రత చూసినట్లయితే గనక మనసులో అల్లా పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాద, దైవభీతి, దైవభక్తి అత్యధికంగా ఉండేది. పైగా దయార్ధ హృదయత గలవారు. హజ్జతుల్ విదా సందర్భంగా స్త్రీ సహజమైన అవరోధం కారణంగా హజ్జులోని కొన్ని క్రియలకు దూరం కావాల్సి వచ్చినప్పుడు తన ఈ దురదృష్టంపై దుఃఖంతో వలవలా ఏడ్చేశారు. దైవప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు ఓదార్చిన మీదట ఏడుపు ఆగింది. ఒకసారి దజ్జాల్ ఉపద్రవాన్ని తలచుకుని తలాడిల్లిపోయారు. జమల్ యుద్ధం జ్ఞాపకం వచ్చినప్పుడల్లా బాధతో కుమిలిపోయేవారు. మరణానికి ముందు గతంలో తన వల్ల జరిగిన కొన్ని ఇస్తిహాది పొరపాట్లను తలచుకుని సిగ్గుతో కుంచుకుపోతూ, అయ్యో నేను మట్టినైనా కాకపోతేనే అని అనేవారు. ఒకసారి ఏదో విషయంపై ఒట్టేసుకున్నారు. తర్వాత జనులు ప్రాధేయపడటంతో ప్రమాణభంగం చేసి దానికి పరిహారంగా 40 మంది బానిసలను విడుదల చేశారు. అయినప్పటికీ తన ప్రమాణభంగం సంఘటన జ్ఞప్తికి వచ్చినప్పుడల్లా అదే పనిగా ఏడ్చేవారు. దాంతో ఆమె పైట కొంగు కన్నీళ్లతో తడిసిపోయేది. ఇఫ్క్ అపనింద సంఘటన గురించి ఇంతకుముందు మనం చూసాం. కపటలు తనపై అభాండం మోపారని తెలిసినప్పుడు నిరాఘాటంగా ఏడ్చారు. తల్లిదండ్రులు ఎంతగా ఓదార్చినా కన్నీటి ధార ఆగలేదు. ఒకనాటి సంఘటన, ఒక యాచకురాలు ఆమె వాకిలి వద్ద నిలబడి భిక్షమడిగింది. ఇద్దరు చిన్నపిల్లలు ఆమె వెంట ఉన్నారు. ఆ సమయంలో ఇంట్లో అన్నం ఏమీ లేదు. 3 ఖర్జూర పండ్లను దానం చేయించారు.
ఆ యాచకురాలు తన పిల్లలకు చెరొక పండు ఇచ్చి ఒక పండును తన నోట్లో వేసుకుంది. పిల్లలు తమ భాగాన్ని తినేసి తల్లి వైపు ఆశగా చూశారు. తల్లి తన నోట్లోని ఆ పండును బయటకు తీసి దానిని రెండు ముక్కలుగా చేసి చెరో సగం మళ్ళీ పంచిపెట్టేసింది. తాను మాత్రం తినలేదు. ఆ తల్లికి తన పిల్లలపై గల మమకార దృశ్యాన్ని చూసి ఆయిషా రజిల్లా గారు చలించిపోయారు. ఆమె కళ్ళల్లో నుంచి కన్నీళ్లు ధారాపాతంగా ప్రవహించాయి అని ముస్తరదక్ ఆకీంలో 4/147 ఈ యొక్క విషయాలు మనం చూడవచ్చు. ఇక దైవ ఆరాధనలో విషయం చూసినట్లయితే కనుక దైవ ఆరాధనలో అత్యధికంగా నిమగ్నులై ఉండేవారు. చాప్త్ నమాజ్ను ఖచ్చితంగా చేసేవారు. ఒకవేళ నా తండ్రి సమాధిలో నుండి లేచి వచ్చి నన్ను వారించినా సరే నేను ఈ నమాజులను వదలను అని అన్నారు. అల్లాహు అక్బర్. రాత్రివేళ లేచి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి గారితో కలిసి తహజ్జుద్ నమాజ్ ఆచరించేవారు. మొహమ్మద్ సల్లం గారు ఇంతకాలం అయిపోయినా చనిపోయినా మరణించిన తర్వాత కూడా ఇన్నాలిల్లాహి వాఇన్నా రాజు తర్వాత కూడా ఎక్కడా కూడా కజా లేకుండా నాగా లేకుండా అంటే తహజ్జుద్ నమాజ్ చేసేవారు. యాదృచ్ఛికంగా ఎప్పుడైనా రాత్రి మెలకువ రాకపోతే ఫజర్ నమాజ్కి ముందు తెల్లవారుజామున తహజ్జుద్ నమాజ్ ఆచరించేవారు. ఒకసారి అదే సమయంలో ఆమె భ్రాతృజుడు కాసిం రహమతుల్లా గారు వచ్చి, మేనత్త ఇది ఏ నమాజ్ అని అడిగితే, రాత్రి దీనిని తహజ్జుద్ చేయలేకపోయాను, ఇప్పుడు దీనిని వదలలేను అని సమాధానమిచ్చారు. రంజాన్ నెలలో తరావీ నమాజ్ గురించి ప్రత్యేక శ్రద్ధ వహించేవారు. జక్వాన్ అనే ఒక విద్యావంతుడైన బానిస ఉండేవాడు. అతను ఇమామ్గా ఉండి ముందు ఖురాన్ పెట్టుకుని చూసి పారాయణం చేసేవాడు. ఆమె వెనుక నిలబడి ముక్తదీగా తరావీ నమాజ్ ఆచరించేవారు అని సహీ బుఖారీలోని అజాన్ ప్రకరణంలో ఉంది. తరచూ ఉపవాసాలు పాటిస్తూ ఉండేవారు. కొన్ని ఉల్లేఖనాలలో సదా ఉపవాసాలు ఉండేవారని ఉంది. ఒకసారి వేసవి కాలంలో అరఫా దినాన రోజా ఉన్నారు, ఉపవాసం ఉన్నారు. ఎండతాపం ఎంత తీవ్రంగా ఉందంటే ఆమె తలపై చన్నీళ్లు చిలకరించవలసి వచ్చింది. ఇంత ఉష్ణోగ్రతలో ఇంత వేడిలో ఉపవాసం ఎందుకు, ఉపవాస విరమణ చెయ్యి అని ఆమె సోదరుడు అబ్దుర్రహ్మాన్ రజియల్లా గారు సలహా ఇవ్వగా, అరఫా రోజున ఉండే ఉపవాసం ఏడాది కాలంలో జరిగిన పాపాలను క్షమింపజేస్తుంది అని మొహమ్మద్ ప్రవక్త గారు సల్లల్లాహు గారు చెప్పగా విన్నాను అని, అలాంటప్పుడు ఈ ఉపవాసాన్ని వదిలేయమంటావా అని బదులిచ్చారు. ప్రతి సంవత్సరం హజ్ విధిని ఖచ్చితంగా నిర్వర్తించేవారు. ఆమె హజ్ చేయకుండా ఉన్న సంవత్సరాలు చాలా తక్కువ. మహనీయ ఉమర్ రజుల్లా గారు తన పరిపాలనా కాలంలో చివరి రోజుల్లో ప్రవక్త సతీమణులతో పాటు ఉస్మాన్ రజుల్లా గారు అబ్దుర్రహమాన్ బిన్ ఔఫ్లను హజ్జుకు పంపించారు. హజ్జులో ఆమె విడిది చేసే స్థలాలు నిర్ధారితమై ఉండేవి. మొదట్లో ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు స్వభావాన్ని దృష్టిలో పెట్టుకుని అరఫా మైదానం ఆఖరి అంచున నిమ్రాలో ఆగేవారు. రాను రాను అక్కడ జనసందోహం పెరిగిపోవడంతో కాస్త అవతలకు జరిగి అరాక్లో తన గుడారం వేయించేవారు. అప్పుడప్పుడు షబ్బీర్ పర్వత సమీపంలో కూడా ఆగేవారు. అక్కడ విడిది చేసినంతసేపు అక్కడున్న హాజీలతో కలిసి తక్బీర్ పలికేవారు. అక్కడి నుండి బయలుదేరినప్పుడు మాత్రం తక్బీర్ నినాదాన్ని ఆపేసేవారు. బయలుదేరినప్పుడు అక్కడి నుంచి మొదట్లోనైతే హజ్జి, తర్వాత జిల్హిజ్జా నెలలోనే ఉమ్రా చేసేవారు. తర్వాత సంవత్సరంలో ఈ ఆనవాయితీని మార్చారు. మొహరం నెల రాకముందే జుహ్ఫాకు వెళ్ళి విడిది చేసేవారు. మొహరం నిలవంక దర్శించగానే ఉమ్రా సంకల్పం చేసుకునేవారు. అరఫా రోజున ఉపవాసం ఉండేవారు. సాయంత్రం జనులు అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ఇఫ్తార్ చేసేవారు. ఇవన్నీ కూడా మనం ముఅత్తా ఇమామ్ మాలిక్ హజ్ ప్రకరణంలో ఈ యొక్క విషయాలన్నీ కూడా హదీసుల్లో చూడవచ్చు.
ఇకపోతే అమ్మ ఆయిషా రజిల్లా గారు, ఉమ్మల్ మోమినీన్ గారు చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటించేవారు. నిషేధ ఆజ్ఞలు పరిధిలోకి వచ్చే ప్రతి చిన్న విషయానికి కడు దూరంగా మసలుకునేవారు. దారిలో ఉండగా ఎప్పుడైనా ఎక్కడైనా గంట మ్రోగితే అక్కడే నిలబడిపోయి చెవుల్లో ఆ ధ్వని జ్వరబడకుండా జాగ్రత్త పడేవారు. అంటే మ్యూజిక్ అనేది ఎక్కడ వినిపించినా సరే, గంట సౌండ్ ఎక్కడ వినిపించినా, ఒక్క మ్యూజికే కాదు గంట సౌండ్ వినిపించినా కూడా చెవుల్లో ఆమె వేళ్ళు పెట్టుకొని ఆ సౌండ్ వినిపించకుండా ఆమె జాగ్రత్త పడేవారు అని. ఆమె గారి ఒక ఇంట్లో కొందరు అద్దెకు ఉండేవారు. వారు చదరంగం ఆడేవారు. ఇక మీదట వారు గనక ఈ ఆటను మానకపోతే ఇల్లు ఖాళీ చేయవలసి ఉంటుంది అని కబురు పంపారు. అల్లాహు అక్బర్. ఈరోజు మనం మొబైల్లో అని చెప్పి ఇంకా వేరే అనేక రకాల జూదం పేరుతోటి, టైంపాస్ పేరుతోటి ఎన్ని రకాలుగా మనం ఏమేం చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించాలి. ఒకసారి ఇంట్లో ఒక పాము కనపడింది, దానిని చంపేశారు. మీరు అలా చేయాల్సింది కాదు, బహుశా అది ఎవరో జిన్నుల కోవకు చెందిన ముస్లిం అయి ఉండవచ్చు అని ఎవరో సందేహపడగా, అదే గనక ముస్లిం అయి ఉంటే ఈ విధంగా ప్రవక్త సతీమణుల ఇంట జ్వరబడదు అని సమాధానమిచ్చారు. అది వచ్చినప్పుడు మీ శరీరంపై ఆచ్ఛాదన ఉంది కదా అని ఆ వ్యక్తి చెప్పగా, ఆమె ఆ మాటకు ఎంతో ప్రభావితురాలై పరిహారంగా ఒక బానిసకు స్వేచ్ఛను ప్రసాదించారు. అల్లాహు అక్బర్. ఇది ముస్నదే అహ్మద్లో చూడవచ్చు. ఇక బానిసలపై ఆమె ఔదార్యం చూపించేవారు. కేవలం ఒక్కగానొక్క ప్రమాణాన్ని భంగపరిచినందుకు ప్రాయశ్చిత్తంగా ఆమె ఒకసారి 40 మంది బానిసలకు బానిసత్వం నుండి స్వేచ్ఛను వసగారు. ఆమె స్వాతంత్రం వసగిన మొత్తం బానిసల సంఖ్య 67. తమీం తెగకు చెందిన ఒక బానిస స్త్రీ ఆమె వద్ద ఉండేది. ఈ తెగవారు కూడా దైవ ప్రవక్త ఇస్మాయిల్ అలస్లాం సంతతికి చెందిన వారేనని మహాప్రవక్త మహమ్మద్ సుస్లం గారి నోట వినగానే ఆ బానిస స్త్రీకి స్వాతంత్రం ప్రసాదించారు. మదీనాలో బరీరా రజల్లా అనే ఒక బానిస స్త్రీ ఉండేది. ఆమె యజమానులు ఆమెతో ముకాతబత్ ఒప్పందం చేసుకున్నారు. అంటే ఇంత డబ్బు తెచ్చి ఇస్తే నిన్ను బానిసత్వం నుండి విడుదల చేస్తామన్నారు. ఆ డబ్బు కోసం బరీరా జనుల నుండి విరాళాలు అడిగింది. ఈ విషయం ఆయిషా రజల్లా గారికి తెలియగానే తన తరపున ఆ పైకమంతా చెల్లించి ఆమెను బానిసత్వం నుండి విడుదల చేయించారు. అల్లాహు అక్బర్. మరి ఒకసారి ఆమెకు జబ్బు చేసింది. బహుశా మీకు ఎవరైనా చేతబడి చేసి ఉంటారని ఎవరో చెప్పారు. ఆమె గారు అనుమానం ఉన్న ఒక బానిస స్త్రీని పిలిచి, నువ్వు గానీ నాకు చేతబడి చేసావా అని అడిగారు. ఆమె తన తప్పు ఒప్పుకుంది. ఎందుకు చేసావు అని అడిగితే, మీరు తొందరగా చచ్చిపోతే నాకు విముక్తి లభిస్తుందని అని బదిలిచ్చింది. అప్పుడు ఆమె, ఈవిని ఎవరైనా తుంటరివానికి అమ్మేసి తద్వారా వచ్చిన డబ్బుతో ఒక బానిసను కొనుగోలు చేసి అతనికి స్వేచ్ఛను వసగండి అని ఆజ్ఞాపించారు. అలాగే చేయడం జరిగింది. అల్లాహు అక్బర్. అంటే ఒక విధంగా అది శిక్ష, కానీ ఎంత విచిత్రమైన శిక్ష చూడండి. ఇక పేదల స్థితిగతులను బట్టి సహాయం జరిగేది. పేదలకు అవసరార్థులకు సహాయం చేసేటప్పుడు వారి స్థితిగతులను స్థాయిని బట్టి చేయాలి. ఒకవేళ నిత్యం యాచిస్తూ బ్రతికేవారు, ఎప్పుడు అడుక్కుంటూ బ్రతికేవారు వచ్చినప్పుడు వారికి ఆనవాయితీ ప్రకారం ధర్మం చేస్తే చాలు. అదే వారి నొప్పికి మందు అవుతుంది. కానీ సమాజంలో కొంతమంది స్వాభిమానులైన అభాగ్య జీవులు, మెహరూం అంటారు, ఎంత కష్టపడినా వారి జీవితావసరాలు తీరవు. అలాగే కొంతమంది మర్యాదస్తులు ఉంటారు, తమ బాధలను నోరు తెరిచి చెప్పుకోలేరు. అలాంటి వారిని గుర్తించి వారి స్థాయికి తగ్గట్టుగా తోడ్పాటు చేయడం మంచిది. ఈ యొక్క విషయం ఖురాన్లో కూడా సూరే బక్రాలో చివరి వాక్యాలలో చెప్పడం జరిగింది. ఆయిషా రజిల్లా గారు ఈ దృష్టికోణంతోనే ఆలోచించేవారు. ఒకసారి ఒక బిచ్చగాడు వచ్చాడు. అతనికి ఒక రొట్టె ముక్కను ఇస్తే అతను వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మరొక వ్యక్తి వచ్చాడు.
చూడబోతే అతను మర్యాదస్తునిలా ఉన్నాడు. అతడు తొడిగిన దుస్తులు కూడా మంచి దుస్తులే. ఆయిషా రజిల్లా గారు ఆ వ్యక్తికి భోజనం చేయించి మర్యాదగా సాగనంపారు. అమ్మ, ఈ ఇద్దరు వ్యక్తుల ఎడల మీ భిన్న వ్యవహారానికి కారణం ఏమిటి అని అక్కడున్నవారు అడిగితే, ప్రజల ఎడల వారి స్థాయిని బట్టి వ్యవహారం చేయాలి అని ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు ఉపదేశించారు అని ఆమె సమాధానమిచ్చారు. అల్లాహు అక్బర్. ఇక పరదా విషయం, ఆమె పరదా ఎలా పాటించేవారు, ఎలా జాగ్రత్తలు తీసుకునేవారు, ఇంకా అనేక విషయాలని మనం ఇన్షాల్లా అల్లా తలిస్తే తర్వాత భాగంలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈరోజు మనం చూసిన ఈ యొక్క విషయాల్లో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా మరి మనకి ఏవైతే మనం దీంట్లో నుంచి విషయాలు ఎన్ని మనం తెలుసుకోగలిగాము అంటే తెలుసుకోవచ్చు. ఖురాన్ మరియు హదీసులు చదివిన వారికి ఇక్కడ అమ్మ ఆయిషా రజిల్లా గారి జీవితంలో నుంచి మనం చూసిన కొన్ని విషయాలు ఏవైతే మనకి అర్థమవుతూ ఉన్నాయో వాటిని మనం తెలుసుకొని నేర్చుకొని గుర్తుపెట్టుకుని అర్థం చేసుకుని వాటి ప్రకారం జీవిస్తూ మరి ప్రవక్త మొహమ్మద్ సల్లం యొక్క సున్నతుల ప్రకారం కూడా జీవిస్తూ అల్లాని ఆరాధిస్తూ తెలియని ఇతర సోదరి సోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మనకు ప్రసాదించమని నేను మనందరి తరఫున కూడా ఆ సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్. అల్లా మా అందరి యొక్క పాపాలను క్షమించండి. వల్ల అల్లా ఇబ్రాహీం అలసం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన మృతపైన శాంత సౌకర్యాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన మృతపైన శాంత సౌకర్యాలు కురిపించి మకామే మొహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేసి అంతిమ దినం రోజు వసలతా స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించండి. వల్ల ఆమీన్. అల్లా ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నారో, అల్లా ఎవరైతే ఈ యొక్క నజర్లు దృష్టి చేతబడి ఇటువంటి వాటితో బాధపడుతూ ఉన్నారో, సైతానులు జిన్నుల మూలంగా ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారిపైన, వారి తల్లిదండ్రులపైన, సంతానం పైన, బంధుమిత్రులపైన, వారందరిపైన కూడా అల్లా మీ యొక్క దయానుగ్రహాల ద్వారా వారందరికీ స్వస్థతను ప్రసాదించండి. వల్ల అల్లా షిరిక్ బిదాతల నుంచి మమ్మల్ని రక్షించండి. వల్ల హలాల్ రోజీ రొట్టెని మాకు ప్రసాదించండి. వల్ల హరాం నుంచి మమ్మల్ని రక్షించండి. వల్ల మా తప్పులని క్షమించండి. వల్ల అల్లాహు అక్బర్. అల్లా మమ్మల్ని సైతాన్ బారి నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, యాజూజు మాజూజుల నుంచి, సమాధి శిక్షల నుంచి, ప్రాణం పోయేటప్పుడు ఇబ్బందుల నుంచి, షిరిక్ బిదాతల నుంచి, అల్లా మరి నరకయాత్ర నుంచి మమ్మల్ని అందరినీ కూడా రక్షించండి. వల్ల మా అందరికీ స్వర్గభాగ్యాన్ని ప్రసాదించండి. వల్ల ఎవరైతే ప్రార్థనలో గుర్తు పెట్టుకోమన్నారో, ఎవరి తరపునైతే మేము ప్రార్థన చేయవలసిన బాధ్యత ఉందో, అలా వారందరి తరపున కూడా మేము మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం. అలా ఎవరైతే నీ యొక్క దాసులు ఎక్కడెక్కడైతే ఉండి నీ గురించి పనిచేస్తూ ఉన్నారో, నిన్ను ఆరాధిస్తూ ఉన్నారో, నిన్ను ఆరాధించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారో, నీ మార్గంలో ఆరోగ్యపరంగాను, ఆధ్యాత్మికంగాను, మరి ఐశ్వర్యపరంగాను ఎవరైతే ఖర్చు చేస్తూ ఉన్నారో, మరి సమయాన్ని, ఆరోగ్యాన్ని, ధనాన్ని, మరి ఏ విధంగా అయితే వారు ఖర్చు పెట్టుకుంటూ ఉన్నారో, అటువంటి వాటిని అన్నింటినీ కూడా మీరు స్వీకరించండి. వల్ల మా అందరి యొక్క పాపాలను క్షమించండి. వల్ల ఇహలోకంలో, సమాధి జీవితంలో, ప్రళయదినం రోజు, పరలోకంలో కూడా మా అందరికీ సహాయం చేయండి. వల్ల మా అందరికీ స్వర్గభాగ్యాన్ని ప్రసాదించండి. వల్ల అల్లాహు అక్బర్. అషదున్న లా ఇలాహు ఇల్లల్లాహు వా అషదున్న మొహమ్మద్ అబ్దుహు వా రసూలుహు. అల్లా మా ప్రార్థనని స్వీకరించండి. వల్ల మాకు సహాయం చేయండి. వల్ల ఆమీన్, ఆమీన్, ఆమీన్.